జే ఫర్ జాకీ. ఏడు కంటే జాకీ పెద్దది. లేదు రెడీ, ఏడే పెద్దది, నేనే గెలిచాను. సరే, నువ్వే గెలిచావు. ఈ ఆటే కాదు, ఆడబోయే ఆటలో కూడా గెలుపు నీదే, ఓకేనా? ఓకే. తండ్రి కొడుకులు ఇద్దరు లేచి స్నానం చేయండి, టైం 8 అవుతోంది. ఆ తర్వాత నేనేదో ఆలస్యం చేసినట్టు నా మీద గంతులేస్తారు. అమ్మో, ఆ పెద్దమా? పని మనిషి కూడా ఇంతవరకు రాలేదు. పనులన్నీ ఒక్కదాన్ని చేసుకోవాలి. అదే అంటే ఏదో కుంటి సాకు చెప్తుంది. హూ ఇస్ బిగ్, కింగ్ ఆర్ క్వీన్? కింగ్ అంటే రాజు, క్వీన్ అంటే రాణి. రాణి కంటే రాజే పెద్దది. కాదు కాదురా, రాజే పెద్దదిరా. నేను ఒప్పుకోండి డాడీ, మీరు దొంగాట ఆడుతున్నారు. దొంగాట నేనా? సర్లే, నువ్వే గెలిచావు. ఇప్పుడు మీ ఇద్దరు ఆట ఆపకపోతే ఆ పిండంతా పారబోస్తాను. కిట్టు, ఒప్పుకున్నాను రా. రాణియే పెద్దది, గొప్పది కూడా. రాణిని పెళ్లి చేసుకోగానే రాజా నెత్తిన టోపీ పెట్టేసి చూసా? అలా చెప్పండి వాడికి, బాగుపడతాడు. ఎవరైనా పిల్లలకి పాఠాలు చెప్తారు గాని మీలా పేకాడు నేర్పేవాడు నేను ఎక్కడ చూడలేదు. డార్లింగ్, ఇది జూత యుగం, ఏమీ తెలియక నేను ఇలా అయిపోయాను. కనీసం వీడైనా బాగుపడి, కొంచెం పేకాట, కొంచెం మందు కొట్టడం, కొంచెం రౌడీయిజం, కొంచెం టట్టడాయ్, ఇవన్నీ నేర్చుకుంటే చాలు. అలాగా సంతోషించాలి. రేకిట్టు, పద స్నానం చేద్దు గాని. స్నానమా? ఇవాళ వాటర్ కట్ కదా. వాటర్ కట్ పుణ్యమా అని రోజు స్నానం చేసే అలవాటు పోయింది. వద్దు మమ్మీ, రోజు స్నానం చేస్తే జలుబు చేస్తుంది. స్నానానికి రమ్మంటే మీ ఇద్దరికి ఇది ఒక వంక అయిపోయింది. పద. ఒరే కిట్టు, మర్యాదగా చెప్తున్నాను, వస్తావా రావా? నిన్ను అవుతారు. అసలు తప్పంతా మీది, వాడిని మీరే చెడగొడుతున్నారు. ఇలా వెనకేసుకొస్తున్నారు కాబట్టి వాడు మీకు దగ్గర అవుతున్నాడు. అమ్మ వాడి దృష్టిలో పని మనిషి అయిపోయింది. శాస్త్రకారుడు ఏమన్నాడు? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. ఇంకా చాలు ఆపండి. ఇట్లా పొగిడి ఆడదం చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు. భర్త కూడా అప్పుడప్పుడు ఇంటి పనుల్లో సాయం చేయొచ్చు. నువ్వు చేయమని చెప్పాలి గానీ ఇంటి పనులు ఏమిటి? పని మనిషి పనులు కూడా నేనే చేస్తాను. ఆగండి, మీతో ఏదొచ్చినా చిక్కే. నువ్వు చేస్తానంటే మాత్రం నేను చేయనిస్తాను. కిట్టు, నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఇంకేంటి మమ్మీ, నాకు ఒక్క జడ వద్దు, రెండు జడవే. వద్దమ్మా, నీకు ఒక జడ అయితేనే బాగుంటుంది. నీకు అసలు ఫ్యాషనే తెలీదు. ఆ పప్పి వాళ్ళ అమ్మకైతే బోరడని హెయిర్ స్టైల్స్ తెలుసు తెలుసా? వాళ్ళ అమ్మకి బ్యూటీ పార్లర్లో ఉద్యోగం. అబ్బా తిరగవే, దీన్ని కాస్త తిన్నగా కూర్చోమని చెప్పండి. రెండు జళ్ళు వేయకపోతే జుట్టు విరిపోసుకుని ఇలాగా వెళ్ళిపోతాను కాన్వెంట్కి. నేను 10th పాస్ అయ్యేదాకా మా అమ్మ నాకు ఒక జడ వేసేది. రోకల్ బండలాగా ఒక చుట్టు చుట్టి చివర ఒక రిబ్బన్ కట్టి పంపేది. మారు మాట్లాడదాన్ని కాదు తెలుసా? నేను చెప్పేది అసలు మీరు వినిపించుకుంటున్నారా? ఎందుకు వినిపించుకోవడం లేదు? చిన్నప్పుడు మీ అమ్మ నేను రోకల్లాగా చుట్టి జడకు ముడివేసేది. నేను చూశాగా, ఆ కుచ్చిళ్ళు పెట్టుకున్న తీరు, పల్చగా వేసిన పవిట, ఆ అలంకారం, అచ్చు అజంతా శిల్పలా ఉన్నావు. ఆ చీర డిజైన్ చూసావా? చాలా డిస్టింక్ట్ గా ఉంది కదూ. నీకు కూడా అలాంటి చీర కొనిద్దామని. బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్. దొరికింది చాలు, ముందు లోపలికి వెళ్ళు. అంబిక, బాబు ఏడుస్తున్నాడు కదా, చూసుకో. నాకేం 100 చేతులు ఉన్నాయి అనుకున్నారా? ఒకటే ఒక పని చేయడానికి వీలవుతుంది. చిత్ర, సీసాలో పాలు పోషించాను, బాబు పాలు పట్టించు. మే డ్రెస్ కర్రీయం గౌతమ్ బాబు. అంబిక, బాబుకు పాలు పట్టు. నేను ఎంత కోపున్నాను. అంటే 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 వస్తున్నానన్నా, వస్తున్నానన్నా. ఆడవు బాబు, చాడో చాడో చాడుకున్నా, ఊరి 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 ఆడుకున్నానా, ఆడుకున్నానా. చూడు చిత్ర, నేను తొడుగు స్నానం కూడా చేయలేదు, కొంచెం బాబు ఎత్తుకోవచ్చు కదా. నేను ఇంకా డ్రెస్ చేసుకోవడం కాలేదు డార్లింగ్. ఏకియా, బాబు అంటే నిండా పిండేమిటి? యు వాష్ హిమ్. చూడు చిత్ర, ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటున్నాను, బాబు సంగతి నేనే చూసుకుంటున్నాను. నువ్వు ఒక్క పని చేయవా? క్యా వాట్ ఏమిటి? నీ బహుభాషా పాండిత్య ప్రదర్శన కొంచెం ఆపు. ఏమిటి, చపాతి మాడిపోయినట్టుందే. అయ్యో 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 అయ్యో. చిట్టి చిట్టి, టైం అయిపోయింది, వీడి కొంచెం ఎత్తుకోవా. అలా మర్యాదగా మాట్లాడితే ఎందుకు ఎత్తుకోను? మర్యాద ఏం కర్మ? ఓవర్ డ్రాఫ్ట్ కుదరదు. ఐ డోంట్ హ్యావ్ పవర్స్ ఆల్సో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. టోకన్స్ తీసుకుని కస్టమర్స్ గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. సారీ సార్, తెల్లవారేసరికి 105 డిగ్రీలు. ఏమిటి జ్వరం? పిల్లవాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్లేసరికి. ఏ డాక్టర్?
అది డాక్టర్ బ్రహ్మానందం. ఆయన నిన్నే గుడివాడ వెళ్ళారు. సరే సరే, వెళ్ళి పని చూసుకో. ఎస్ సార్. టోకెన్ నెంబర్ 51 సార్. ముందు క్యాష్ కట్టించుకోండి సార్. నాకేమైనా 100 చేతులు ఉన్నాయనుకున్నారా? ఒకసారి ఒక పని చేయడానికే వీలవుతుంది. మా ఇంట్లో పని కూడా అంతే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? టోకెన్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి నిర్మల, ఈ చెక్ మీద నెంబర్లు వేసి టోకెన్స్. మీకు ఎందుకండి అంత తొందర? వాళ్ళంతా క్యూలో వస్తారు కదా. పాపం ఆడపిల్లలు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. కృష్ణ గారు ఈ బ్యాంకులో ఉన్నంత వరకు లేడీ కస్టమర్స్ కి హ్యాపీ. ప్లీజ్ కమ్ టు ది క్యాష్ కౌంటర్. తప్పకుండి సార్, తప్పకుండి. సిక్స్టీన్ రామ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. నా పేరు రేణుక, మిసెస్ రేణుక నాయుడు. హాయ్ సే. మీరు నిన్న ఫోన్ చేశారు కదా? అవును, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నాకు ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ కావాలి. యూజువల్గా మా బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం, ఇఫ్ యూ డోంట్ మైండ్. దాంతే ఉంది, నేను కూడా అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంది? కెనరా బ్యాంక్లో. అది కూడా బెంగళూరు బ్రాంచ్లో. మా వారి ఫ్యాక్టరీ, మిగతా వ్యవహారాలు అన్నీ అక్కడే ఉన్నాయి. కేసునామో ఈ మధ్యనే ఆయన పోయారు. నేను ఇక్కడికి వచ్చి ఒక నెల అయింది. ఎస్బీ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ తీసుకో. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రపోజల్ ఈరోజే ఫార్వర్డ్ చేయాలన్నారు కదా? ఈ విషయం నిన్నే డిస్కస్ చేసాం కదా. అదే కన్ఫర్మేషన్ కోసం. వెంటనే పంపించండి. వీరు ఒక ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేస్తారు, అలాగే లాకర్ డీటెయిల్స్ కూడా కొంచెం చెప్పండి. బై ద వే, మిస్టర్ కృష్ణ అవర్ బ్యాంక్ అకౌంటెంట్, హీ విల్ హెల్ప్ యూ. ప్లీజ్ కమ్ విత్ మీ. నా నగలు రేపే లాకర్లో పెట్టాలనుకుంటున్నాను. ఎస్, తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మేనేజర్ హియర్. మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురండి, చూద్దాం. ఓకే. వంద రూపాయలు చిల్లరవండి. మిమ్మల్ని 100 రూపాయలు చిల్లరవండి. అచ్చు కుదుతున్నారు సాయంత్రం రా. చూడండి, ఇక్కడ సంతకం పెట్టండి. ఈ ఫామ్ మీద రెండు స్పెసిమెన్స్ కావాలి. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఎవరైనా సంతకం పెట్టాలి. ఎవరో ఎందుకు? నేనే పెడతాను. నౌ యు కెన్ గో. థ్యాంక్ యూ. విత్ ఆల్ డీటెయిల్స్ అకౌంట్స్ మొత్తం పట్టుకున్నాను. అశ్విని, భరణి, కృతిక. పద్దెనిమిదో తారీఖు రోహిణి నక్షత్రం. వింటున్నారా? 18వ తారీఖు రోహిణి నక్షత్రం. అయితే అవునులేండి, ఇదే మీ నాన్నగారి విషయం. అయితే నా చేతిలో పంచాంగం చూడగానే గుర్తొచ్చేది, ఇది మా నాన్నగారి విషయం కదా. అసలు సంగతి ఏమిటో చెప్పు సుమతి. 18వ తారీఖు మా నాన్నగారి పుట్టినరోజు. మామూలు పుట్టినరోజు కాదు, షష్ఠి పూర్తి. ఆయనకున్నది కూడా నేను ఒక్కదాన్నే కదా. ఓకే, షష్ఠి పూర్తి ఫంక్షన్ గ్రాండ్ గా జరిపేద్దాం. 17వ తారీఖు అక్కడ వెళ్ళిపోదాం, సరేనా? చేతులు ఒప్పుకుంటూ వెళ్ళగానే సరా, నాన్నగారికి ప్రెజెంటేషన్ ఏమైనా ఇవ్వద్దు? అది కూడా నువ్వే చెప్పు. నాన్నగారికి దైవభక్తి ఎక్కువ, బంగారంతో చేసిన రుద్రాక్ష మాలిస్తే బాగుంటుంది. మహా అయితే 4 కాసులు అవుతుంది. 4 కాసులా? కాసెంత తెలుసా? మజూరుతో కలిపి 12,000 పైన అవుతుంది. తెలుసు, మీ డబ్బేం ఖర్చు పెట్టక్కర్లేదు. నా గొలుసుడు చెరిపించి చేయించండి చాలు. డాడీ, రాసి రాసి నా చేతులు నొప్పిడుతుంది, ఆడుకున్నా రండి. ఏరా, ఆడుకోవడానికి చేతులు నొప్పుటవా? హోంవర్క్ పూర్తి చేయకుండా కదిలితే వీపు చెట్లు కొడతాను. వస్తానమ్మా, చీకటడితే మా ఆయన నన్ను ఇంట్లోకి రానివ్వడం. అదే లక్ష్మి, రాజీ బుద్ధి ఇప్పటికీ మారలేదా? లేదమ్మా, దొంగస్ వచ్చినాడు, ఎముకలేర కొట్టేస్తాడు. నా ఒంటి మీద దెబ్బ తగిలిన చోటంటూ లేదు. పాడు జన్మ,
శ్రద్ధాన్నా లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నా బతకాలి. సరే వెళ్ళు. రేపన తొందరగా. అట్లాగేనమ్మా. నాకు మా అమ్మా నాన్న ఎంతో, మీ అమ్మా నాన్న కూడా అంతే. రేపే రుద్రాక్షమాలకు ఆర్డర్ ఇవ్వమని కృష్ణతో చెప్తాను. అతను నగలు సెలెక్ట్ చేయడంలో స్పెషలిస్ట్. ఓకేనా? రే రాజుగా, ఎంతసేపు ఆహా? ఏదో ముక్కై ఎత్తనానుండ్రా. రే, ఇక ఆనూరు సాలుగానే ఆట ఆపేదారా? అప్పుడే అలసిపోయాంట్రా. అదేం కాదు, ఆడు చూడు, ఆడి పెళ్ళాన్ని మనం చూస్తాయేమో. ఆడి భయ్యో ఏదో నా ఎలా రెండు వెళ్ళకపోదాం. ఏంటి వాళ్ళని చూసి నవ్వుతున్నావు? పలకరింపుగా నవ్వుతే నవ్వాను. వాళ్ళు నవ్వుతే నువ్వు నవ్వుతావుతే అనుమానం సచ్చినాడా? నీ అనుమానంతోనే నన్ను చంపేస్తున్నావు. అవునే, అనుమానమే. నిన్న మన ఇంటి ముందు సైకిల్ టైర్ గుర్తులున్నాయి. ఎవడే వచ్చినాడు? పోస్ట్ మ్యాన్ వచ్చాడేమో. అంటే పోస్ట్ మ్యాన్ కి నీకు కూడా అక్రమ సంబంధం ఉందన్నమాట? అవును ఉంది. ఒక్క పోస్ట్ మ్యాన్ తోనే కాదు, ఈ ఊళ్ళో అందరితో ఉంది. దొంగ సచ్చినాడా? ఓట్లో దాచిన డబ్బులు ఎత్తుకెళ్ళి తాగి నోటుకొచ్చినట్లా వాగుతా? అమ్మని అమ్మ, రవిశ ముగ్గురు గోజు పెడతావు కానీ సొంత ముగ్గురు సరదాగా తాగుతా ఏడుస్తావండి, ఏడుస్తావు. నీకు అసలు ముగ్గురు కంటే రంకు ముగ్గురు ఎక్కువంటే జింక చిక్కిరి జింక చిక్కిరి జింక. ఆపండి నీ కొడవా. ఇడ్లీలా నాకు దోశ కావాలి. సుమతి, నేను ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటాను. వాడికైనా దోశ చేసి పెట్టచ్చు. దోశలు వేస్తే స్టవ్ దగ్గర కూర్చుంటే మిగతా పనులను ఎవరు చేస్తారు? ఎరా, ఇడ్లీలు తింటానికి ఏమైందిరా? గొంతు దిగవా. నాకు దోశ కావాలి, ఇడ్లీలు వద్దు. కిట్టు, దోశగా నేను వేసిస్తా ఉండ. మీ తండ్రి కొడుకులు ఇద్దరికి ఇదో ఆట అయిపోయింది. టైం చూసుకుని చేయాలి ఏ పని అయినా. అక్క లేకపోతే పో. నాకే ఐగారు మీకు తెలదండి దీని సంగతి. మా నూరు రోడ్డు లేని పేటనో ఏమో గానీ దీనికి రంకు మొగ్గు లేని పేట అంటూ లేదండి. ఓహో, అసలు ఈసం ఎప్పుడు అర్థమైందండి. అంటే తమరు కూడా లిస్ట్ లో చేరిపోయారన్న మాట. వెళ్తానండి. ఇప్పుడే కదా తెలిసింది మీ బాగోతం. ఏ సంబంధం లేకపోతే ఊరికే ఇచ్చిన దాని సిరా జాకెట్టు. చూస్తా ఉండండి, ఒకరోజు తప్పు చేస్తున్నా కానీ మీ ఇద్దరు పట్టుకుంటాను. అప్పుడు చెప్తాను మీ ఎవరు ఏమిటిదంతా. ఒళ్ళు పొగరు, ఒక్క పని చేయడు. నేను టాంట్లు తవ్వి బట్టలుకి సంపాదించిన దాంతో తాగి తందనలాడతాడు. మా ఇంటికి అడుక్కునే వాడు కూడా రాకూడదు. వస్తే ఆడికి నాకు రంగు కట్టు కొడతాడు. పాప ఇష్ట బ్రతుకు, ఈ బతుకు బతకటం కన్నా సావడం మేలు. ఓ, మేనేజర్ సాబ్ ఆయే హే, మే చల్తీ హూ. హీ విల్ ఆఫర్ మీ లిఫ్ట్. బాబుని చైల్డ్ కేర్ సెంటర్ లో వదిలి ఈ డొక్కు స్కూటర్ లో డుగ్ డుగ్మని వెళ్ళేసరికి నాకు టైం అవుతుంది. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంబిక, అంబిక, తలుపులు బార్లో తీసిపెట్టి ఆ పెరట్లోనో మామిడి చెట్టు కింద ఈ పాడు పుస్తకాలు చదువుకుంటూ కూర్చోకు. నేను ఎక్కడ కూర్చొని చదువుకుంటే మీకేంటి? నా డ్యూటీ ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. మీరేళ్ళండి. అచ్చా, సమజ్గా. సారీ.
ఇక్కడ సంతకం పెట్టండి. Now you can go. Thanks. You're welcome. సార్, రేణుక గురించి వివరాలు పట్టేశా. బాగా ధనవంతురాలు. భర్తకు బంగారు బిస్కెట్ల వ్యాపారం కూడా ఉండేదట. ఈ మధ్యనే కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దానికి కారణం ఇవిడన్న చిన్న పుకారు కూడా ఉంది. పుకారని నువ్వే అంటున్నావు. తెలియని విషయాల గురించి మనకెందుకు? అయితే తెలిసిన విషయాలు చెప్తాను. ప్రస్తుతం ఆవిడ దగ్గర ఫ్యాక్టరీ అమ్మిన తాలూకు డబ్బు 25 లక్షలు హాట్ క్యాష్ ఉంది. మనం పట్టుబడితే ఆ డబ్బు మన బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. అంతా అక్కర్లేదు. ఓ 15 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు. 10 లక్షలు ఆవిడ ఖర్చులు ఉంచుకోవచ్చు. మనకేం అభ్యంతరం లేదు. కళ్ళు కనిపించడం లేదా? సరే, खूबसूरत है, ब्यूटीफुल चिड़िया। चित्रा बुद्धू, दी बहुभाषा प्रदर्शन आपो, प्लीज। मैं आपसे नहीं बोल रही हूँ, I'm talking to राधा। नी किन्नी भाषा लाओ चु? मातृ भाषा तलगे, ना रोजल बाहुला का भोपाल ट्रांसफर है नू, अकड़ 3 సంవత్సరాల పంజేశాను, అప్పుడు కుదిరింది జోడి, అది నా భోపాల్ ట్రాజెడీ। ओहो, नेशनल इंटीग्रिटी అన్నమాట। Sorry for the delay. किट्टो? ఎలాగో ఆల్సైంది కదా? టిఫిన్ ఇక్కడ చేసేద్దామా? ఆ, అన్ని పిక్నిక్ స్పాట్ లోనే, రన్ 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 రన్। Come on, get in. Oh, yeah.
डैडी तो आड़ी मुद्दू मुद्दू चटने चुटी अंदे जिंदगी प्यार అలా కూర్చోండి, నేను చెక్ క్యాష్ చేసుకొస్తాను. రండి ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. నేను ప్రకాష్ గారు ఒకసారి మీ దగ్గర రావాలనుకుంటున్నామండి. ఎందుకు? ఏం లేదు, బెంగళూరులో మీ ఫ్యాక్టరీ అమ్మేసినట్టు తెలిసింది. ఆ డబ్బు మా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారేమో అడగడానికి. ప్రకాష్ గారు వచ్చాక ఈ బ్రాంచ్ బాగా డెవలప్ అయింది, మీరు కూడా హెల్ప్ చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. విత్ ప్లెజర్. ప్రకాష్ గారిని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అలాగా ఒకవేళ మనం ఎక్కడైనా కలుసుకుని ఉండొచ్చు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆ జ్ఞాపకం చాలా లోతైంది. నిజం చెప్పొద్దు, మిమ్మల్ని చూస్తే నాకు కూడా అలాగే అనిపించింది. థ్యాంక్ యూ. మరి ఆ డిపాజిట్ విషయం ఆలోచించి చెప్తాను, ఓసారి మా ఇంటికి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. కృష్ణ, దేనికి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్? ఆ చూపులు, ఆ మాటలు, ఆ కూర్చోవడం, ఆ హొయ్యలు, ఆ స్టైలు అంతా. అసలు ఆడవాళ్ళు నవ్వితే ముచ్చాలు రాలితే అని విన్నాను, ఇప్పుడు చూశాను. మన పిల్లలు నవ్వుతారు, ఏం ప్రయోజనం? ఆ లిస్ట్ లో నా భార్యను చేర్చుకో. నిన్న రాత్రి 12 గంటలకు మొదలయ్యాయి వాంతులు విరోచనాలు. కావాల్సింది చూడండి. బాబు కొంట్లో బాగాలేకపోతే ఆఫీస్ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. బాబుని సెలవు పెట్టమంటే నయ్యని కయ్యం ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, వీడిని ఇక్కడ పడుకోబెట్టి ఆఫీస్ లో వర్క్ చూసుకుంటాం. పిల్లాడు ఏడుస్తుంటే బ్యాంక్ లో పని ఎలా సాగుతుంది? మీరంతా ఉన్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటే వాడు ఏడు మేనేజ్ ఆడుకుంటాడు. వస్తాను. గౌతమ్ తీసుకో, సెలవు పెట్టి ఇంటికెళ్ళు. అవును. ఎవరు కావాలండి? రేణుక్ గారు ఉన్నారా? అక్కడున్నారు. ఆ
హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రండి అలా కూర్చుందాం రంభా కూల్ డ్రింక్స్ పట్రా సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా మీకు ఫోన్ చేయకుండా వచ్చా ఇట్స్ ఓకే అవసరం ఉన్నప్పుడు సిగ్గుపడకూడదు అంటారు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా మా ప్రకాష్ గారు చాలా మొహమాటస్తులు నేనే పట్టుబట్టి తీసుకొచ్చాను ఆలస్యమైతే మీ మనసు మారొచ్చు ఇంకేదైనా బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు అందుకే తొందరగా వచ్చాను ఎనీవే రావడం చాలా మంచిదైంది లేకుంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరికేది కాదు వాట్ అదే మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చేది కాదు మీ డిపాజిట్ విషయం మా లాయర్తో మాట్లాడి త్వరలోనే అరేంజ్ చేస్తాను టేక్ ఇట్ గ్రాంటెడ్ థ్యాంక్ యూ తీసుకోండి ఫినిషింగ్ అది చాలా బాగుంది ఎంతైంది నీ ప్రేమంతా అబ్బా చెప్పండి మా మామగారికి నేనిచ్చే ప్రెజెంటేషన్ విలువ కట్టలేంది ఆ విలువ ఇతరులకు చెప్పకూడంది నా మెళ్ళ తాళిగడ్డం వల్లే కదా మా నాన్నగారు మీకు మామగారు అయ్యారు హాయ్ తాతగారిక చాలా బాగుంది డాడీ డాడీ నాకు ఒకసారి ఇవ్వరా అల్లుడు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి నాన్నగారు చాలా సంతోషపడతారు సుమతి నువ్వు కోపడినంటే నీకో విషయం చెప్పాలి ఏమిటండి మీ నాన్నగారి షష్టి పూర్తి 18వ తారీఖు కదా అవును సరిగ్గా ఆ రోజే మా బ్యాంక్ ఇన్స్పెక్షన్ రీజనల్ మేనేజర్ కూడా వస్తున్నారు ఏదో ఒక కుంటి సాకు చెప్పి నన్ను ఒంటరిగా పంపించాలని మీ ఉద్దేశం అదేం కుదరదు అదిగో ముందే చెప్పాను కదా కోపడొద్దని నేనేం చేయను చెప్పు ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు నేనుండి తీరాలి అవును ఆ ఆఫీసర్ కి మనకి ఏదైనా పూర్వజన్మ విరోధమా మన 5th వెడ్డింగ్ యానివర్సరీ ఎంతో గ్రాండ్ గా జరుపుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం సరిగ్గా అప్పుడు ఇన్స్పెక్షన్ అంటూ ఊడిపడ్డాడు ఏమైనా సరే మీరు షష్టి పూర్తిగా వచ్చి తీరాల్సిందే కావాలంటే ఇన్స్పెక్షన్ మార్చి పెట్టుకోమని చెప్పండి బ్యాంక్ ఏమైనా మీ తాత అనుకున్నావా సుమతి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఫ్యాక్టరీ లోన్ విషయంలో కాస్త చిక్కులో పడ్డాను ఆరమని కొంచెం కాకా పట్టాలి అసలే మనం పచ్చగా ఉన్నామని ఇప్పటికీ అందరూ ఏడుస్తున్నారు ఇప్పుడు నేను ఒక్కదాని వెళ్తే ఏదో ఒకటి బాగుతారు ఆ మాటలన్నీ పడ్డం నా వల్ల కాదు మీరు రాకపోతే నేను కూడా వెళ్ళను అంతే మమ్మీ మాలా మీ డాడీని మెళ్ళ వేసుకుని ఊరేగమని చెప్పు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ అయ్యో ఏడోక్ నాన్న ఏడోక్ నాన్న ఏడోక్ రా రే 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 ఏడోక్ రా ఏడోక్ నాన్న రాక్షసి పిశాచి అబ్బే నిన్ను కాదు వీడిని వై డిడ్ యు గో టు హెల్ ఇప్పుడు ఉంది అక్కడే కదా నో టు ద హాల్ ముఝే నిద్ర ఆ రహీ హై తల బ్రేక్ అయిపోతుంది అదేదో తొందరగా జరిగితే బాగుండు క్యా అబ్బే ఏలేదు జో ఏడు పానంద జో జో ముకుంద లాలి దుఃఖ ఆనంద రామ గోవింద జో 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 పగలంతా ఎలాగో అడ్డమైన చాకరి చేయాలి కనీసం రాత్రైనా పుస్తకం చదువుకోవడమే ఓకే సమజ్ గయా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 చూడు నాకు ఇన్స్పెక్షన్ ఉందని చెప్తే మామగారు అర్థం చేసుకుంటారు నువ్వు అనవసరంగా బాధపడకు మీరు రాకుండా ఒంటరిగా ఎలా వెళ్ళడం నేను డ్రైవర్ని అరేంజ్ చేస్తాను నువ్వు మన కార్ తీసుకెళ్ళు ఏం అక్కర్లేదు మనం కలిసి వెళ్తేనే కార్లో వెళ్ళేది పాప మీ ఆరం గారు వచ్చిన దగ్గర నుండి ఆయనకు మీరేగా కార్ డ్రైవరు కాకా పట్టాలన్నారు కదా కార్ మీ దగ్గరే ఉంచుకోండి నన్ను కిట్టును ట్రైన్ ఎక్కించి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్తే చాలు ఆయన వచ్చి రిసీవ్ చేసుకుంటాం థ్యాంక్ యూ సుమతి నీలా అర్థం చేసుకుని అందమైన భార్య దొరకడం నా అదృష్టం ఈ బుజ్జిగింపులేం అక్కర్లేదు నాకు ఇంకా కోపం తగ్గలేదు పెద్ద పెద్ద యుద్ధాల్లో కూడా సంధి ఉంటుంది ఇప్పుడు టైం 11 ఇది గొడవ పడే సమయం కాదు మీరు పొగిడినప్పుడే నాకు అర్థమైంది నువ్వు వచ్చే వరకు నేను ఒంటరిగా పడుకోవాలి కదా పడుకునే ముందు కృష్ణ రామ అనుకుని పడుకుంటే పాడ ఆలోచనలు ఏమి రావు అప్పుడే ఓ చక్కటి పాడ ఆలోచన లోపలికి జరబడిపోయింది ఇక కృష్ణ రామ అనుకునే టైం లేదు అప్పుడే రెడీ అయిపోయారా ఇది కూడా బెట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ దేనికి హాప్కే ఫాదర్కి వెళ్ళే చిన్న ప్రెజెంటేషన్ మేము కూడా రావాలనుకున్నాం కానీ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ అని ఒకటే గోళ నాకు కూడా చాలా బెంగగా ఉంది కిట్టుని ఇక్కడే వదిలి వెళ్దాం అంటే ఇల్లు పీకి పందిరేస్తాడు పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడు ఆయన వదిలి వెళ్ళలేదు విన్నావా రాధా
భార్యాభర్తల అనుబంధం అంటే అలా ఉండాలి. తెలుసుకోవాల్సింది నేను కాదు, మీరే. హలో, 5 మినిట్స్, ఇప్పుడే వచ్చేస్తాను. సుమతి, ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరగాలి. క్యా హై, ఇదేమిటి ఈ బహుభాషా పండితురాలు నాకు వచ్చింది. అరే తుమ్ చూప్రా, చూడండి మీరు చేయాల్సిన పనులన్నీ ఈ పేపర్ మీద రాసి ఇక్కడ అంటించాను. లేవగానే మొట్టమొదటి లిస్ట్ చదవండి, ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదు అంత వివరంగా ఉంది. మళ్ళీ నేను వచ్చి. సుమతి, ఎంతో పుణ్యం చేస్తే గానీ మనిషి జన్మ రాదు. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ నీలాంటి భార్య దొరకదు. నువ్వు నా భార్యగా దొరకటం నా అదృష్టం. నా అదృష్టం. సుమతి, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. డాడీ మీరు కూడా రావాలి, మీరు కూడా రావాలి. గొడవ చెక్కిట్టు, మీ డాడీకి రావడం కుదరదని చెప్పారు కదా. ఎక్కిట్టు, అమ్మ కోపం తెప్పించుకే. సరే ఏమండి, నేను చెప్పినవన్నీ జ్ఞాపకున్నాయి కదా. కారు మరి స్పీడ్గా డ్రైవ్ చేయకండి, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయాలి. లక్ష్మి పొద్దున్నే టిఫిన్ చేసి పెడుతుంది, హోటల్లో తినకండి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను. వస్తాను రకిట్టు, టాటా. లక్ష్మి, నువ్వు ఉండేది ఇక్కడేనా? అవును బాబు, ఈ పక్క సందులోనే. ఇక్కడ బదిరీష్ బాబా అనే స్వాములు వారు ఉన్నారట, ఆయన ఇల్లు ఎక్కడ? ఓ ఆసాలరా, చిన్నగా వెళ్ళి ఎడం చేత తిరిగా కుడే తిరిగితే మూడో ఇల్లా బాబు. యాడిపోతావురా, నిన్న రాత్రి ఏనపడ్డ స్కూటర్ చప్పుడు నీదే కదరా. రాత్రి స్కూటర్ చప్పుడా? హూ ఆర్ యూ? పిచ్చళ్ళ కనబడుతున్నానే, సూటు బూటు వేసుకోండి. చూసేసరికి మూడు పిచ్చళ్ళ కనబడుతున్నాడే, మీ ఇద్దరిని నరికి పోదు. పాప ఎందుకే ఎలా కొడతావు? నా పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటానో మూతి పగల కొడతాను. నా పెళ్ళని నాకు కాకుండా చేయాల్సి వస్తారా? అయ్యో, మోటర్ మీద వచ్చి నా పెళ్ళంతా సరసలాడతారా? ఎవరు? నాకేం తెలియదు, యు హావ్ మిస్టేక్ ఇన్ మీ. ఏంది నా మక్కిలు ఎరగొడతావా? ఇప్పుడు ఎరగొట్టా మాట్లాడలేదే బాబు. అయ్యో అమ్మా, కర్మకాలి అడ్రస్ అడిగినందుకు నువ్వే నన్ను క్షమించమ్మా. ఆగమంటే అమ్ము అమ్ము. ఏమి, నిన్న కూడా ఇన్నాన ఈ స్కూటర్స్ అప్పుడు, నిజం చెప్పు, ఆడైనా వచ్చింది చెప్పవే. అయ్యో సత్యం, ఆరేం వచ్చాడు. రమేష్ సార్, కమ్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాంక్ 10:30కా? లేదు సార్, నేను రోజు కరెక్ట్ టైంకి వస్తానండి. ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయింది, స్కూటర్లో కాలువ పడిపోయింది. ఓ, కాలువలో స్కూటర్ పడిపోయింది, అందుకని లేట్ అయింది సార్. సార్ సరే, వెళ్ళండి, కంపు కొడుతుంది. మిస్టర్ ప్రకాష్ సార్, ఈ భారత్ కెమికల్స్ అమర్నాథ్ రెడ్డి గారు కదా? అవును సార్. బైది బై, ఇవాళ ఈవినింగ్ రెడ్డి గారింట్లో పార్టీ ఉంది, మార్నింగ్ ఆయన నాకు ఫోన్ చేశారు. నువ్వు కూడా వస్తున్నావని రెడ్డి గారితో చెప్పాను. అలాగే సార్. మిస్టర్ రెడ్డి మీకు మంచి ఫ్రెండా? అదేం లేదు, మా బాస్తో నేను ఇక్కడికి వచ్చాను. అవును, మీకు డిపాజిట్ అక్కర్లేదా? ష్యూర్. మళ్ళీ అడగలేదు? నేనే అడుగుదాం అనుకున్నాను. ఇట్స్ రెడీ. థ్యాంక్ యూ.
అదేంటి ఫోన్ చేయకుండా నిలబడ్డారు? నథింగ్, కొంచెం ఫీవర్ గా ఉంటే. కొంచెం అంటారు ఏంటి? చాలా వేడిగా ఉంది. టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నారా? కార్లో బయలుదేరిన తర్వాత చలి మొదలైంది. మా ఆరేమ్ ఉన్నారు కదా, అందుకే డైరెక్ట్ గా వచ్చాయి. వర్షం పడేట్టుంది. అవును. థ్యాంక్ యూ మిస్టర్ ప్రకాష్ అన్నట్టు అమర్నాథ్ రెడ్డి ఈజ్ ఏ వెరీ నైస్ జెంటిల్మెన్. ఆయనకు లోన్ శాంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ డు యూ సే? యాజ్ యూ ప్లీజ్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఏం లేదండి, స్మాల్ రిపేర్. భలే వరే, అంత దూరం పెట్టుకుని వర్షంలో తడుస్తున్నారా? రండి, నా కార్లో వెళ్దాం. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. ఇలా వానలు తడిస్తే కారుతో పాటు మీరు కూడా అడ్డం పడతారు. రండి. తడిచిపోయారు చూడండి, ఎలా ఉనికిపోతున్నారో. తల తుడుచుకొని టాబ్లెట్ వేసుకుని వెళ్ళచ్చు. రండి. పర్వాలేదు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వర్షం తగ్గగానే నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. సరేనా? రండి. బామ్మ భోంచేసిందా? భోంచేసి 8 గంటలకి నిద్రపోయారు. నేను భోంచేశాను, నువ్వు తిని పడుకో. రండి. తడిసిన బట్టలు మార్చుకోవచ్చు. సరిపోతాయి అనుకుంటాను. జ్వరంతో తడి బట్టలతో ఉండకూడదు. వేసుకోండి. థాంక్స్. వర్షం ఎలాగో ఇప్పట్లో తగ్గట్లేదు, వెళ్దామా? వెయిట్, టాబ్లెట్స్ వేసుకొని వెళ్తారు గాని. అన్నట్టు మీరేమీ తినలేదు కదూ?
తినాలని లేదు. అయితే ఈ బిస్కెట్లు తిని టాబ్లెట్స్ వేసుకోండి. వుడ్ యు లైక్ టు హావ్ ఎ డ్రింక్? నాకు పెద్దగా అలవాట్లేదు. ఎప్పుడైనా పార్టీలో కంపెనీ కోసం కొద్దిగా తాగుతాను. ఇది ఫస్ట్ క్లాస్ అయిన బ్రాండీ. ఆ టాబ్లెట్స్ వేసుకొని రెండు పెగ్గులు తాగితే తెల్లవారేసరికి జ్వరం ఎగిరిపోతుంది. తీసుకోండి. నాకు జ్వరం వస్తే ఇదే పని చేస్తాను. ఎంత పెద్ద వాన, ఏదో ప్రళయం వచ్చేట్టుంది. కూర్చోండి, ఇంకో పెగ్ తీసుకోండి. ఒళ్ళు నొప్పులు తగ్గి హాయిగా నిద్రపడుతుంది. మీకు సినిమాలంటే ఇష్టమేనా? ఎప్పుడైనా చూస్తూ ఉంటా. ఇప్పుడు కారునే వెళ్ళడం కష్టం. అలసటగా ఉంటే కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని వెళ్తారు గాని. పడుకోండి, కాఫీ తెస్తాను. నేను వెళ్ళాలి. బట్టలు బాగా తడిసి బురద కొట్టుకొని ఉన్నాయి. పని మనిషి ఉతకడానికి తీసుకెళ్ళింది.
వెళ్తున్నాను. జరిగిన దాని గురించి బాధపడకండి. అసలు ఏమీ జరగలేదనుకోండి. వర్షం వచ్చింది, వాతావరణం చల్లబడింది. దట్స్ ఆల్. ఏదేవైనా జ్వరం తగ్గింది. పొద్దుటే 6 గంటలకల్లా వచ్చి మిమ్మల్ని నిద్రలేపమని ఆ అమ్మగారు మరీ మరీ చెప్పెళ్ళారు. ఏటి గ్యాస్ వాసన వస్తుంది. అయ్యగారు గ్యాస్ కట్టేలేదా? అయ్యయ్యో గ్యాస్ అంతా అయిపోయి ఉంటది. లక్ష్మి లేనప్పుడు గ్యాస్ వెలిగించొద్దు. ఒకవేళ వెలిగించినా వెంటనే ఆఫ్ చేయండి. స్నానం చేయగానే హీటర్ ఆఫ్ చేయండి. లవ్ బర్డ్స్కి, కుందేళ్ళకి, కుక్కపిల్లకి తిండి పెట్టడం మర్చిపోకండి. ఉప్మా చేయమంటారా బాబుగారు? వద్దు, బ్యాంక్ టైం అయింది. అట్టా ఉన్నారేం బాబు? ఎలా ఉన్నాను? ఏం లేదు, రాత్రి కార్ చెడిపోయిందా అందుకనే ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నాను అంతే. మాలు తీసుకెళ్ళి తాతగారు మెళ్ళవి. అంతా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు రాకపోవడం మాత్రమే వెల్తిగా ఉంది. ఉన్నది ఒకగానొక్క కూతురు, అల్లుడైనా కొడుకైనా అతనే కదా. ఎంత బ్యాంకింగ్ మేనేజర్ అయితే మాత్రం మామగారు షష్టి పూర్తికి రాలేనంతగా పనుందంటావా? ఆయన రావాలని ఎంతగానో ప్రయత్నించారత్తమ్మా, కానీ వాడు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది. ఆయన మేనేజర్ గనక తప్పకుండా ఉండి తీరాలి. అల్లుడు చేసేది బ్యాంక్ మేనేజర్ ఉద్యోగమే కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు కదమ్మా. మనసు ఉండాలి గాని రావడానికి మార్గమే దొరకపోతుందా? అల్లుడు గారి మనసు తెలుసుండి కూడా అలా అంటారేమిటండి. ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా వచ్చి ఉండేవారే. హలో, నేనే. అదేమిటండి గొంతు అలా ఉందేమిటి? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? ఏమిటి జ్వరమా? అయ్యయ్యో ఇప్పుడు ఎలా ఉందండి? ఏమండి జ్వరంగా ఉంటే స్నానం చేయకండి. మా ఆయన ఏమండి, మీరు రానందుకు ఇక్కడ అంతా చాలా బాధపడ్డారు, ముఖ్యంగా నాన్నగారు. మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా. ఒక నిమిషం నాన్న, ఆయన మీతో మాట్లాడతారట. డాడీతో నేను మాట్లాడతాను. ఇవ్వు మమ్మీ. నువ్వు ఉండరా. హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇన్స్పెక్షన్ ఉండడం వల్ల రాలేకపోయాను మావయ్య. జ్వరంగా ఉన్నా డ్యూటీకి వెళ్ళక తప్పలేదు. రానందుకు నన్ను క్షమించండి. నో నో నో, నేనేం బాధపడలేదు అల్లుడు. డ్యూటీ ఫస్ట్. అమ్మాయిని మనవని పంపించావు కదా, చాలా సంతోషం. ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో అల్లుడు, కిట్టు మాట్లాడతాట. హలో డాడీ, రుద్రాక్షమాల నేనే తాతగారి మెళ్ళ వేశాను. మీకు జ్వరం అంట కదా, ఏం తిన్నారు? బ్రెడ్ తిన్నాను. అమ్మను బాగా ఏడిపిస్తున్నావా? ఎక్కువగా ఏడిపించట్లేదు, తక్కువగానే ఏడిపిస్తున్నాను. అమ్మకి ఫోను. ఇదిగో. హలో, ఏమండి మీ ఆరం గారితో ఊరంతా తిరగండి. తర్వాత నాన్నగారు నా పేరును ఒక స్థలం రాయాలనుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ అయ్యే వరకు నన్ను ఇక్కడే ఉండమంటున్నారు. ఉండమంటారా? సరే ఉంటానులేండి. ఏమండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పెట్టేస్తున్నాను. జాగ్రత్త. అందుకే నాకు ఇల్లు కదలాలంటేనే భయం. ఒక్కరోజు నేను ఊళ్ళో లేకపోయేసరికి ఒళ్ళు పాడు చేసుకున్నారు.
ఎలా ఉన్నారో ఏమిటో. ఇంటికి వెళ్లే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అంత కంగారు ఎందుకమ్మా? మామూలు దూరమేగా, రెండు మూడు రోజుల్లో ఎలాగో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వెంటనే వెళ్దూగానిలే. గుడ్ మార్నింగ్ సార్. రేణు గారు మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన మాట కోసం వచ్చాను. ఇదిగోండి 15 లక్షల చెక్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి, చెక్ మాత్రం మీకే స్వయంగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఏమిటంత సీరియస్నెస్? చిరునవ్వు కూడా మర్చిపోయినట్టు. ఐఎమ్ సారీ. టేక్ ఇట్ ఈజీ. మనమేమి పసిపిల్లలం కాదు కదా. సార్ ఈ బావర్ రేటింగు. పర్వాలేదు కదా? పర్వాలేదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రకాష్. గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద డిలే. మనం కస్టమర్స్ మీట్ అవడానికి వెళ్దామా? ఐఎమ్ రెడీ సార్. యు ఫినిష్ యువర్ జాబ్? డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఇట్స్ ఓవర్. నో, ఇట్స్ నాట్ ఓవర్. నేను మళ్ళీ వస్తాను. ఉన్నారు, పిలుస్తాను రండి. ఎవరు బాబు మీరు? నా పేరు ప్రకాష్, రేణుగారి కోసం వచ్చాను. మధ్యాహ్నం నుంచి ఒంట్లో బాగలేదని పడుకుని ఉంది. అమ్మగారికి తలనొప్పిగా ఉందట, మిమ్మల్ని పైకి రమ్మన్నారు. ప్రకాష్ పైకి రండి. నా మనసు మీతో తీసుకువెళ్ళిపోయారు. మీ జ్వరం నాకు ఇచ్చేశారు. రేణుక, నీతో కాసేపు మాట్లాడాలి. మాట్లాడండి. మీ గొంతు ఎంతసేపు విన్నా తృప్తి కలగదు. నిన్నటి నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. ఇక మీదట మన ఇద్దరం మంచి స్నేహితులుగా మాత్రం ఉందాం. జరిగిన తప్పుకి ఇద్దరం బాధ్యులమే. ఆ తప్పు మళ్ళీ జరిగితే నా జీవితం నాశనం అవుతుంది. నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. స్వర్గం లాంటి నా ఇల్లు చిన్నాభిన్నం అవడం నాకు ఇష్టం లేదు. మీ దృష్టిలో అది తప్పు కావచ్చు, కానీ నేను అది ఒక థ్రిల్గా భావిస్తున్నాను. మిస్టర్ ప్రకాష్, నాకు బోల్డ్ అంత డబ్బు, బంగ్లా, కారు, నౌకర్లు అన్నీ ఉన్నాయి. భర్త అనే వ్యక్తితో 5 సంవత్సరాలు కాపురం చేశాను. కానీ ఏనాడు ఓ ముద్దు మురిపో, సరదా సంతోషం ఏది ఎరగను. అన్నీ ఉండి ఏమీ లేని దానిలో బ్రతికాను. 5 సంవత్సరాల సంసార జీవితంలో ఎన్నడూ ఎరగనంత తృప్తి, సంతోషం ఒక్క రాత్రిలో మీరిచ్చారు. నో, నేను ఇవ్వలేదు. నువ్వే బలవంతంగా తీసుకున్నా. అంటే నేను వేసాను అనుకున్నారా? అలా అనుకుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ప్రకాష్, నాకు మగాడే అవసరం అనుకుంటే మీరే అవసరం లేదు. చాలా మంది దొరుకుతారు. మీరంటే నాకు ఇష్టం, ఆకర్షణ. మీరు కూడా నేనంటే ఇష్టపడ్డారనుకున్నాను. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇలా కాదు. ఆ ఇష్టం స్నేహం వరకే. ప్రకాష్, నేను ఆడదాన్నని, నాకు కోరికలున్నాయని తెలియచేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే. జన్మ జన్మలకి మిమ్మల్ని మర్చిపోలేను. మిమ్మల్ని చూడకుండా, మీ మాటలు వినకుండా క్షణం కూడా బ్రతకలేను. నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని కోరడం లేదు. మీ స్వర్గంలో మీరు ఎప్పట్లా హాయిగా ఉండండి. కానీ నాకు కూడా మీ స్వర్గంలో చోటు కావాలి. ఇంకా నేను ఇక్కడ ఉండాలో అర్థం లేదు. ఒక ప్రియురాలో ఉంపుడుకతో నాకు అవసరం లేదు. వస్తా.
ప్రకాష్ కూర్చోండి ప్లీజ్. దయచేసి ఈ రాత్రి నాతో ఉండండి, లేదా నన్ను చావనివ్వండి. మా రీజనల్ మేనేజర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాను. అమ్మా వెళ్ళిపోయాడు కదా, పేడ విరగడైంది. అవును, అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేచ్చు కదా. ఆయన్ని ట్రైన్ ఎక్కించేసి నేను కృష్ణ అలా కార్లో తిరుగుతున్నాం.
అర్ధరాత్రి కారులలో షికారులు ఏంటండి? అయినా కృష్ణతో తిరగడం అంత మంచిది కాదు. సరే ఫోన్ కిట్టుకి ఇవ్వు. అలాగే. ఏ కిట్టు, ఏ ఏ కిట్టు, మీ డాడీ ఫోన్ చేశారా? నెమ్మదిగా. హలో డాడీ, మరి రాత్రి నా కళ్ళు వచ్చారు మీరు కారులో వెళ్తుంటే. మిస్సెస్ రేణుక్ గారు మీకోసం ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఇంకా రాలేదని చెప్పు. అకౌంట్ వివరాలు ఏమైనా అడిగితే నువ్వే బదులు చెప్పు. ఆ మాత్రం అవకాశం వస్తేనే వదులుతానా? ఆవిడ గారు మీతోనే మాట్లాడాలట. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే డిపాజిట్ మన చేతికి అందాక ఫోజ్ కొడుతున్నాం అనుకుంటుంది. డూ వాట్ ఐ సే. మళ్ళీ షార్టేజ్ వచ్చింది, ఇలా అయితే నేను దొంగతనాలు బయలుదేరాల్సిందే. ఎంత? 1000 రూపాయలు. దానికి ఆయన ఏం చేస్తారు? బ్యాంకులో చేరకముందే కుడికలు తీసివేతలు నేర్చుకుని ఉండాల్సిందే. నేను ఒక్కడే క్యాష్ డీల్ చేస్తున్నానా? అమ్మాయిలు కనపడితే చాలు, అకౌంటెంట్ గారి సీట్లో ముళ్ళు గుచ్చుకుంటాయి. వాళ్ళ చెక్ తీసుకుని గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ క్యాష్ తీసిస్తుండడం అలవాటు అయిపోయింది. నేను అసలు ఇవాళ క్యాష్ కౌంటర్ వైపు రాలేదు. అదంతా నాకు తెలియదు. గౌతమ్ ప్లీజ్. సారీ సార్, మన ఇద్దరు 50-50 కట్టుకుందాం. సంజయ్, చూడు. హలో, మిస్టర్ ప్రకాష్? కాదు, నేను కృష్ణ, అకౌంటెంట్. ప్రకాష్ గారు ఇక్కడ రాలేదా? రాలేదు. వస్తే రేణుకారు ఫోన్ చేశారని చెప్పండి. అలాగే. ములక్కాళ్ళు కూడా ఇవ్వయా? మా ఆవిడకి ములక్కాళ్ళు అంటే చాలా ఇష్టం. అన్ని ఆవిడకి ఇష్టమైనవి కొంటున్నారు, మీకు ఇష్టమైనవి ఏం కొంటారా సార్? ఓరి పిచ్చివాడా, మా ఆవిడకి ఇష్టమైనవే నాకు ఇష్టమైనట్టు. సంజయ్, అయ్యగారు ఆ రోజు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించండి. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, కాకపోతే నా సిక్స్ సెన్స్ ఏదో డేంజరస్ సిగ్నల్స్ పంపుతుంది. మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం బాగోలేదేమో.
నేనంతా ఇంటనే ఉన్నానే, ఆడేంటి రోడ్డు మీద మాట్లాడుకోవద్దంటున్నాడు? అంటే ఇంకెక్కడో మాట్లాడుకుంటావునేగా, నరికి పోగులెట్ట పాపలేదే. నీకు ఎన్నిసార్లు చెప్పిన పుచ్చిరాదేమే, ఆ కోట మీద మాట్లాడుతుంటే వింటావా? నానే యాదవని అనుకున్నావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నా కూరగాయలు ఇవ్వయ్యా. అదిగో కింద ఉన్న ఏరుకోండి. తాతగారు అసలు ఆడేదే దొంగాటరా? నాతో చెస్ ఆడేటప్పుడు కూడా అంతే, నన్ను ఏమార్చి పావులు మార్చేస్తుంటారు. ఆడితే ఆడలేదే పోరా, నువ్వేసింది ఈ కార్డే. మా డాడీ అయితే ఇలా ఆడరు తెలుసా? మీ డాడీలా ఆడటం నా వల్ల కాదు తెలుసా? ఆయన పసిపిల్లలతో కలిసిపోవడం ఎవరి వల్ల కాదు, ఆయన వాడికి తండ్రే కాదు ఫ్రెండ్ కూడా. బోడి మీద ఒక ఫ్రెండ్ ఒకటి ఆడు. కృష్ణగాడీలు ఇద్దరా? నువ్వు ఆడవకు పెళ్ళానువా? షటప్, మర్యాదగా మాట్లాడు. ఎవరు నువ్వు? నీకు టెంపరీ సౌత్ని. నీ మొగ నా దగ్గరకు వచ్చి ఒక రాత్రి అంతా ఉండి అప్పు పెట్టి వెళ్ళాడు. 2 వారాలు తిరుగుతుంటే ఇప్పుడే దొరికింది అడ్రస్. నీకెంత బలి? 200. బజారా అర్థం దగ్గర అప్పెట్టిన సన్నాసి మీకు తిండి ఎలా పెడుతున్నాడో ఈ శర్మ సెంటర్లో కనపడితే కాళ్ళు ఇరకొడతా అని చెప్పండి. ఎవరిని కాళ్ళు ఇరకొడతానంటుంది? అసలు ఎవరిది? దానికి డబ్బెందుకు ఇచ్చావు? అదెందుకు వచ్చిందో, నేను డబ్బెందుకు ఇచ్చానో తెలియకుండానే అడుగుతున్నారా? ఒక బజార్ ఆడదాని చేత పెదవా అనిపించుకోవడానికి మీకు సిగ్గులేకపోయినా నాకు చిన్నతనంగా ఉంది. దయచేసి ఇక మీదట ఇలాంటి వాళ్ళకి మాత్రం అప్పు పెట్టకండి. నన్ను అనుమానిస్తున్నావా? మా అమ్మ నాన్న నాకు కృష్ణ అని పేరు పెట్టారు, కానీ నిజానికి నేను సాక్షాత్తు శ్రీరామచంద్రుడి కజిన్ బ్రదర్ లాంటి వాణ్ణి. నన్ను నమ్మురాదా? ఆ అమ్మ ఎవరో నాకు తెలీదు. నమ్మవా అంటే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా మాట కంటే నీకు ఆ పడుపు గత్త మాటే ఎక్కువైపోయిందన్నమాట. ఇంత అపరింద నా మీద పడిన తర్వాత ఇంకా ఈ గుండెలు పగిలిపోలేదే రామా. నేను మిమ్మల్ని సంజాయిష అడగలేదు, ఎందుకు పని చేశారని కూడా అడగలేదు. పాపం ఒళ్ళంతా చెమట పట్టింది, ఫ్యాన్ కింద కూర్చోండి, టీ తెస్తాను. డాడీ డాడీ పాలమ్మకి కడుపు వచ్చిందట. నోట్లు లెక్క పెడుతూ ఆ అమ్మాయి నా వంక అదోలా చూసింది. నేను మా ఆవిడ వంక చూశాను. అప్పుడు చూడాలన్న ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్. ఆ పెద్ద ఎక్స్ప్రెషన్స్ రాధగారి స్థానంలో నా భోపాల్ ట్రాజెడీ ఉండి ఉంటే జాతీయ భాషలన్నింటిలో జాడించుండేది. నా సుమత అయితే నిలువునా కుప్పకూలిపోయేదే. అవును కృష్ణ, నువ్వు అమ్మాయిల గురించి ఆలోచించినట్లు నీ భార్య అబ్బాయిల గురించి ఆలోచిస్తే ఇమ్మీడియట్ గా డైవోర్స్ ఇస్తాను. ఆ పని రాత చేయలేక నువ్వు ఊరుకుంటోందా? మగవాడు ఏం చేసినా ఆడది సర్దుకుపోవాలనేది కృష్ణ గారి పాలసీ, ఆడది ఏం చేసినా మగవాడు సర్దుకుపోవాలనేది నా పాలసీ. ఆయన అలా నేను ఇలా, కానీ మీదే సరైన దాంపత్యం. హలో, బ్యాంక్ కి ఫోన్ చేస్తే లేరని అబద్ధం చెప్పిస్తున్నారు. నాకు ఫోన్ చేయాలని మీకు అనిపించదు? మరి మీ గొంతు నేను ఎలా వినాలి? రాంగ్ నెంబర్. ఎందుకంత భయపడతావు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. సంపేస్తాడయ్యా. పాపం అబల భయపడుతుంది, ఈ వాటికి ఇక్కడే హాల్లో పడుకోనివ్వండి. కావాలంటే నేను తోడుపడుకుంటా. వద్దా, అయితే సరే వస్తాను, రేపు వెళ్దాం. పద వద్దయ్యా, ఆడు తాగున్నాడు. రా చెప్తాను. నేను చెప్తే మీరు నమ్మరు కదరా. చూడండి రాజు ఎవరితో వస్తుందో. ఆయన గారు ఎవరో తెలుసా? పెద్ద బ్యాంకు మేనేజరు. నా పెళ్ళాన్ని తిరుగుతున్నది ఈడితోటారా? ఏవే రంకు మొగుని ఎంబడేసుకుని అసలు మొగుడింటికే తీసుకొస్తున్నావంటే నిన్ను
నీ భార్యను మళ్ళీ అల్లరపెట్టావో ఇక్కడే నిలువు నా పాతేస్తాను. ఆవిడ కష్టపడి సంపాదిస్తుంటే తాగి తందనాలడానికి సిగ్గులేదురా నీకు? ఇలాంటి నీచుడితో కాపురం చేసే కంటే ధైర్యం ఉంటే వదిలేసే. ఏమిటి చోద్యం చూస్తున్నారు? అతను కిరసనాలు పోసి తగలబెట్టబోతుంటే దద్దమ్మల వేడుకు చూస్తున్నారా? మీరంతా మనుషులేనా? లోపలికి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నారా? తలుపుల నిండా మీరే ఉన్నారు. మిమ్మల్ని చూడాలని నేననుకుంటే నన్నే తలుపులు తాళాలు ఆపలేవు. దేనికైనా ఒక హద్దు ఉండాలి. నువ్వు ఇక్కడికి రావడం ఏం బాగాలేదు. నా మనసు, నా ప్రేమ, నా సుమతికి ఒక్కదానికే సొంతం. మరెవరికి స్థానం లేదు. సుమతి స్థానం నాకు అవసరం లేదు, కానీ మీ మనసులో నాకు స్థానం కావాలి. రేణుక, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో ప్లీజ్. ఇట్స్ ఓవర్. జరిగిందని నేను పిడకలా భావిస్తున్నాను, కానీ నేను దాన్ని అందమైన కలగా భావిస్తున్నాను. ఎదురు చూసి చూసి పొందిన నిధిని ఏ భూతమైనా వదులుకుంటుందా? అవును, నేనొక భూతాన్ని. అన్ ఇంట్రెస్టింగ్ థాట్ కదూ. వెళ్తాను ఆన్ వన్ కండిషన్. రేపు మీరు మా ఇంటికి వస్తానని ప్రామిస్ చేస్తే వెళ్తాను. అలాగే వెళ్ళు. ప్రామిస్ చేయండి. ప్రామిస్ వస్తాను ప్లీజ్. డాడీ, 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 మిస్టర్ ప్రకాష్, మిస్టర్ ప్రకాష్, ఏ ప్రకాష్? ఆపరా, కొంటోదవా, మీ డాడీ బాత్రూమ్ లో ఉంటారు. అయ్యో పాపం, సగంలో వచ్చేస్తారేమో. రండి. ఇదిగోనయ్యా, నీ కొడుకుని భార్యని భద్రంగా తీసుకొచ్చి అప్పచెప్తున్నావు. అబ్బబ్బా, వాడు మీకు చేరువడం కాదు గాని ఉన్న 4 రోజులు మా ప్రాణాలు తోడేశాడు. మీరు రేపు వస్తారనుకున్నాను. రేపే బయలుదేరదాం అనుకున్నాం బాబు. మీ ఆవిడ వింటేనా రిజిస్ట్రేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం అని పట్టుపట్టు కూర్చుంది. డాడీ, డాడీ, ఇది తాతయ్య కొనిచ్చారు రిమోట్ కంట్రోల్ విమానం. కిట్టు, నువ్వు ఇటు వచ్చి కూర్చో. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. ఏమిటండి ఇది? సుమతి, ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు. నేను అదే అనుకున్నానండి. అసలు ఈ వారం రోజులు నేనెంత బాధపడ్డానో తెలుసా? మిమ్మల్ని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనండి, ఉండలేను. రాంగ్ కాల్స్ చాలా వస్తున్నాయి. హలో,
Good morning. What can I do for you? నేను ప్రకాష్ గారిని కలుసుకోవాలి. ప్రకాష్ గారు లోపల చాలా బిజీగా ఉన్నారు. డబ్బేమన్నా డ్రా చేయాలా? I will help you. లేదు, నేను ప్రకాష్ గారితో మాట్లాడాలి. ఒక గోల్డ్ లోన్ తాలూకు నగల్లో కొన్ని డూప్లికేట్ అండ్ డౌట్ వచ్చింది. లోపల చెక్ చేస్తున్నారు. I see. ఆ లోపలికి వెళ్ళకూడదు మేడం. నేను లాకర్ నుంచి ఒక నెక్లెస్ తీసుకోవాలి. If you don't mind, రేపు తీసుకోవచ్చుగా? No, ఇప్పుడే అవసరం. నకిలీ నగలేవో తెలుసయ్యా? నకిలీకి అసలుకి తేడా తెలుసా మీకు? మీరు ఇలా బ్యాంక్ రావడం బాగాలేదు. స్టాఫ్ ముందు చులకనైపోతాను. మీరు నన్ను చులకనగా చూస్తున్నారు. మీరింత పిరికి వాళ్ళనుకోలేదు. జీవితం మీద విరక్తి పుట్టి గతంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కానీ ఇక ఆ ప్రయత్నం చేయను. నేను మీ మనసు గెలుచుకుంటాను, మిమ్మల్ని నా వైపు తిప్పుకుంటాను. అదేమంత కష్టమైన పని కాదు. రేణుక ప్రవర్తన గురించి నాకు ముందే తెలుసుంటే అప్పుడే కట్ చేసుండేవాణ్ణి. ఏం పర్వాలేదు, రేణుక ప్రేమ గాలి కొట్టిన బెలూన్ లాంటిది. చిన్న సుధితో గుచ్చితే ధమాల్. ఆ సంగతి నేను చూసుకుంటాగా. ఈ విషయం సుమతికి తెలిస్తే. డోంట్ వరీ, కళ్ళాలు నా చేతిలోకి తీసుకుంటాను. ఎలాగో నా బ్యాంక్ వర్క్ పట్ల మీకు సదభిప్రాయం లేదు, కనీసం ఈ విషయంలోనైనా నేను ఆ టాలెంట్ రుజువు చేసుకుంటాను. ఆడవాళ్ళ అనాటమీని, మానసిక శాస్త్రాన్ని నా 15 ఏళ్ళ నుండి స్టడీ చేయడం మొదలెట్టా. ఈ విషయంలో నా గురువు మా పక్కింటి ఆంటీ. నా 15 ఏట ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంగ్లీష్ నేర్పిస్తాను. అమ్మగారు, బ్యాంక్ నుంచి కృష్ణ గారు వచ్చారు, మిమ్మల్ని చూడాలట. మిస్టర్ కృష్ణ, పైకి రండి. ఏమిటిలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మీరెందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఆ విషయంలో మీరేం చెప్పినా విందల్చుకోలేదు. అసలు మీకు విషయం తెలుసా? అందం తెలివితేటలు ఒకే చోట ఉండడం అరుదు. ఆ రెండు ఉన్న మీకు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. నేర్పుదామని వచ్చారా? అఫ్కోర్స్, ట్రైనింగ్ ఇవ్వడం నాకు కొంచెం తెలుసు. ప్రకాష్ బ్యాంకులో నాకన్నా సీనియర్, కానీ ఇలాంటి విషయాల్లో అతనికన్నా నేనే సీనియర్. వాట్ యు మీన్? ప్రకాష్ చాలా అమాయకుడు, నాలా రొమాంటిక్ కాదు. పాపం అతను వదిలేయకూడదు. యూ నీడ్ ఎ పర్వర్. ఏ విధంగా చెడిపోవడానికైనా నేను రెడీ. ప్రకాష్ స్థానంలో నన్ను అపాయింట్ చేసుకోవచ్చుగా? ఇంగ్లీష్ వచ్చు కదా అని ఊరికే వాక్కే. బాస్టర్డ్ అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? తండ్రి ఎవడో తెలియని వాడు అని అర్థం. నువ్వు నేను ఇద్దరం ఒకే కొవ్వకు చెందిన వాళ్ళం. మనిద్దరం ఒకరినొకరు విమర్శించుకోవడం అర్థం లేదే. ప్రకాష్ గారికి ఇంతవరకు నీలాంటి ఆడది ఎదురవ్వలేదు. కొద్దిగా ఫంక్ అయ్యాడు, కానీ నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానే. 5 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు తీసుకునే వేషాలను చూశాను. పెద్ద బంగాళా, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత మాత్రాన నువ్వు వాళ్ళకంటే ఎక్కువేమి కాదే. హలో, నేను రేణుకర్ మాట్లాడుతా. డాడీ డాడీ, ఆడుకుందాం రండి. అస్తమాన ఆటలేమిటి, పోవతలకి రండి డాడీ. చెప్పేది నీకు కాదు. కిట్టు, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అసలు ఏమైంది నీకు? హలో హలో, ఇప్పటికి 4-5 సార్లు ఫోన్ వచ్చింది. నా గొంతు వినగానే పెట్టేస్తున్నారు. ఈసారి ఫోన్ వస్తే ఫోన్ తీసుకెళ్లి బయట పారే. హలో
తప్పించుకొని తిరుగుతారు? అసలు మీరు ఎందుకంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మోహిని పిశాచిలా నా వెంట పడుతూ ఎందుకిలా నన్ను వేధిస్తున్నావు? అవును, నేను మోహిని పిశాచిని. అయితే ఈ మోహిని పిశాచి మీ వెంట పడుతున్నది మీ రక్తం తాగడం కోసం కాదు, మీ ప్రేమ పొందడం కోసం. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను కోరుకోవడం లేదు, అలాగే మీరు నన్ను బాధ పెడతానన్న నేను ఒప్పుకోను. నేనే నిన్ను బాధ పెట్టలేదు, నిన్ను నువ్వు హింసించుకుంటూ అందుకు పావుగా నన్ను ఉపయోగించుకుంటున్నావు. ప్లీజ్ లీవ్ మీ. పట్టుదల వస్తే ఓ పట్టాన వదిలిపెట్టను. నా పంతవన్న నెగ్గాలి, ప్రాణమన్న పోవాలి. మిస్టర్ ప్రకాష్, నాకు ప్రేమించడం ఎంత తెలుసు, ద్వేషించడం కూడా అంతే తెలుసు. ఇంతవరకు నువ్వు ఒక రేణుకనే చూసావు, రెండవ రేణుక పట్టుబడితే నువ్వే కాదు నీ భార్య నీ కొడుకు కూడా తప్పించుకోలేరు. నన్ను సాధిస్తున్న చాలు, నా భార్య బిడ్డలు నీకు ఏం ద్రోహం చేశారని వాళ్ళ మీద పగ. నాకు దొరకనిది వాళ్ళు పొందుతున్నారు, నన్ను కూడా వాళ్ళని ప్రేమించినట్టే ప్రేమించండి. నా ఇంట్లో నా మానాన్ని పడుంటారు, కాదంటే మీరు అమితంగా ప్రేమించే మీ భార్య కోసం మీ కొడుకు కోసం జీవితాంతం దుఃఖించాల్సి ఉంటుంది. నువ్వు నా మాట వినలేదు. ఆ అమ్మాయి గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను. పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి చాలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేదట. ఈ విషయంగా తరచుగా భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు వస్తుండేవి. ఆ గొడవలు రోడ్డు దాకా వెళ్తూ ఉండేవట. ఒకరోజు ఏం జరిగిందో ఏమో కానీ ఆ అమ్మాయి తన భర్తను లారీతో గుద్దించి క్రూరంగా చంపించింది. బయట వాళ్ళకు మాత్రం యాక్సిడెంట్గా నమ్మించింది. ఆ అమ్మాయికి అదోరకం మనస్తత్వం, తనకు కావాల్సింది ఏదో దొరకపోతే పిచ్చి కిందలా ప్రవర్తిస్తుంది. అసలు ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏమీ అమ్మాయికి లేవు. రాక్షసి, మేనియాక్, షీఈస్ వెరీ డేంజరస్. నువ్వు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండు. చాలా యా, ఇట్స్ ఎ బిగ్ ఫన్. ఇక నవ్వలేను బాబు, తెగ నవ్వించేశారు. అతిగా నవ్వడం కూడా అనర్థమే అంటారు. అసలు మీ మాటలు వింటుంటే మన ఇద్దరు ఎప్పటి నుంచో స్నేహితులు అనిపిస్తోంది. అదిగో మా వారు కూడా వచ్చేసారు. హలో, గుడ్ ఈవినింగ్. మీ ఆవిడ్ని పరిచయం చేసుకుందామని వచ్చాను. ఏమండి, ఇన్నాళ్ళకి నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఒకటే పోగుతోంది అనుకోండి. భర్తను పొగిడి ఏ భార్యనైనా లోబరుచుకోవడం చాలా తేలిక కదండి ప్రకాష్ గారు. డాడీ డాడీ, ఈ చాక్లెట్ బాక్స్ ఆంటీ ఇచ్చింది, దీనిలో చాలా చాక్లెట్లు ఉన్నట్టున్నాయి. నా చిన్నారి కిట్టుకి చాక్లెట్ బాక్స్ కర్మ, చాక్లెట్ ఫ్యాక్టరీ కట్టించినా చాలదు. మీ డాడీ నాకు అంత గొప్ప హెల్ప్ చేశారు. చూడండి, రెండు పట్టు చీరలు కూడా తీసుకొచ్చారు. నేను వద్దంటున్నా వినిపించుకోవడం లేదు. రేణుక్ గారు, నేను మీకు సహాయం చేశానని చెప్పారు కదా. సహాయం చేసే మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇలాంటి లంచాలను ఆశించరు. అవసరం కోసం ఇచ్చేది లంచం, అభిమానంతో ఇచ్చేది బహుమానం. మా స్నేహానికి గుర్తుగా నేనిచ్చిన బహుమతుల్ని మీ శ్రీమతి గారు అంగీకరించారు. మీ వ్యక్తిత్వం, తత్వం నాకు బాగా తెలుసు కదా, అందుకే మీకే ప్రెజెంటేషను తేలేదు. గుడ్ నైట్. అలాగే. సేయో. చాలా ధనవంతరాల్లా ఉంది, మీకెలా పరిచయం అయింది? మంచి కలుపుకోని మనిషి. నోర్బాయ్, ఎవరైనా ఏదైనా తీసుకొస్తే బుద్ధి లేకుండా తీసుకోవడమేనా? అలా తీసుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసా? డాడీ, ఈ బాక్స్ తెరవరు. బాక్స్ వచ్చే ఏమండి, ఆవిడ బ్యాంక్ లోన్ కోసం లంచం తీసుకొచ్చిందని నేను అనుకోలేదండి. ఆవిడ ప్రవర్తన చూసి చాలా మంచిది అనుకున్నాను. మీరు బాధపడకండి, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చింది, ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడే ఇచ్చేసి వస్తాను. వద్దు, నువ్వు వెళ్తా, నేనే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఐ మస్ట్ గో. ఆ చాక్లెట్స్ లో విషం ఉందని ఊహించేంత వయస్సు నా కొడుకు లేదు. ఆ చీరలు శవాల మీద కప్పేవని ఊహించేంత మనసు నా భార్యకు లేదు. ఇంతవరకు నువ్వు ఒక ప్రకాష్నే చూశా, నీలో ఉన్న రెండో రేణుక బయటకు వస్తే నాలో ఉన్న మరో ప్రకాష్ నిద్ర లేవాల్సి వస్తుంది.
సుమతి సుమతి ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు చూడ ఫోన్ రింగ్ అవడం లేదే రింగ్ అవట్లేదా ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు అదోలా ఉంటున్నారు దేనికో బాధపడుతున్నారు అసలు ఏమైందండి నాతో చెప్పకూడదా అదేం లేదు బ్యాంక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే చిరాగ్గా ఉంటుంది మీ ఆర్ఎం గారు మిమ్మల్ని స్పెషల్ గా పొగిడారని చెప్పారు కదా దిష్టి తగిలి ఉంటుంది నరుడు దిష్టికి నాప్రాళ్ళైనా పగులుతాయంటారు సుమతి మనం కొన్నాళ్ళు మీ ఊరు వెళ్దామా ఐ వాంట్ సమ్ చేంజ్ అలాగే మీ ఇష్టం కిట్టు మమ్మీ మనం వెళ్ళిపోతే లవ్ బర్డ్స్ కి కుందేళ్ళకి కుక్కపిల్లకి తిండోరు పెడతారు నేనున్నాగా బాబు రోజు పొద్దున్నే వచ్చి పెట్టేళ్తాను వస్తా లక్ష్మి
మీ స్నేహితురాలి మాట్లాడుతున్నా. గుర్తురాలేదా? నేను ఇచ్చిన ప్రెజెంటేషన్స్ అన్ని ఆ రోజు తిప్పి పంపించేసావు కదా, ఆ స్నేహితురాలి రేణుకరే, ఇది నీ భర్తకి నేను చెప్పదలుచుకున్న మొదటి గుణపాఠం. చెప్పాల్సిన అవసరం ఆవిడకి ఏమిటి? అసలు రేణుక ఎవరు? ఆవిడకి మీకు సంబంధం ఏమిటి? చెప్పండి చెప్పండి చెప్పండి. జరిగిందంతా చెప్తానా? సుమతి, నువ్వు నన్ను క్షమించాలి. నేను తప్పు చేశాను, కావాలని చేసిన తప్పు కాదది. సుమతి, నన్ను నమ్ము. ఆ రేణుక వంచనతో నన్ను లొంగ తీసుకుంది. దాన్ని అవకాశంగా తీసుకుని తప్పటడుగు వేయించింది. పుట్టిస్తే రేణుకు దూరం అవుతుందేమో కానీ సుమతి మాత్రం దగ్గర కాదు. పైగా రేణుక బాగా డబ్బున్న మనిషి, పోలీసులు కొనేసిందంటే మనకే ప్రమాదం. సుమతికి నేను ద్రోహం చేశాను. తన బాధను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాధా, సుమతికి నువ్వు నచ్చ చెప్పు, నువ్వు చెప్తే వింటుంది. అందరు ఆడవాళ్ళు నాలాగే ఉంటారనుకుంటున్నారా? తెల్లారనివ్వండి, రేపు చూద్దాం. లేదు రాధా, నా నిర్ణయం మారదు. మీకు చెప్పగలిగిన దాన్ని కాదు. భర్త కృష్ణుడైనా రాముడైనా మనమే సర్దుకుపోవాలి. మీకున్నంత సహనం నాకు లేదు. నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నారా? ఏడ్చి ఏడ్చి కళ్ళు అలసిపోయాయి, చెప్పి చెప్పి మనసు విరిగిపోయింది. మన ఆవేశాలకి మన పిల్లలు బలి కాకూడదని భరిస్తున్నాను. అలా అణుచుకునే శక్తి నాకు లేదు. నాకెవరైనా ద్రోహం చేస్తే ఆ దేవుడితో మొరపెట్టుకుంటాను. కానీ కానీ ఆ దేవుడే ద్రోహం చేస్తే ఎవరితో చెప్పుకోవాలి, ఎలా భరించాలి? రాధా, ఆయన చేసిన ద్రోహాన్ని క్షమించేంత గొప్పదాన్ని కాను నేను. మగవాళ్ళు తప్పులు చేయడం, ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టడం సాధారణంగా ప్రతి ఇంట్లోనూ జరిగే విషయమే. ఈ మాత్రానికి సుమతి గారు తొందరపడతారని అనుకోను. అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం కారణం మీ సిన్సియారిటీ. కృష్ణ, నువ్వెన్ని తప్పులు చేసినా నీ భార్య సర్దుకుపోతుంది. నా భార్య నా మాట వినకపోయినా నేను సర్దుకుపోతున్నాను. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరొకళ్ళు సర్దుకుపోకపోతే ఆ సంసారం అల్లరిపాలవుతుంది. 24 గంటలు వీడిని ఎత్తుకు తిరుగుతున్న నన్ను చూసి మీరందరూ చవట అనుకుంటున్నారు కదూ. నో, ఐఎమ్ నాట్ హన్పెక్డ్. మనసులో ఎంత బాధగా ఉన్నా పైకి నవ్వుతూ కనపడాలి, కన్నీళ్ళని కడుపులో దాచుకోవాలి. ఎందుకో తెలుసా? మనం నవ్వేది మన కోసం, మనం ఏడ్చేది మన పిల్లల భవిష్యత్తు కోసం. నేను చెప్పింది నిజం కదా నాన్న? డాడీ డాడీ, అమ్మ వెళ్ళిపోయింది, బట్టలు కూడా తీసుకెళ్ళిపోయింది. కిట్టు,
మీరు రాలేరు కదా. డాడీ మమ్మీ ఇంకెప్పటికీ రాదా? వస్తుంది బాబు, వస్తుంది, తప్పకుండా వస్తుంది. నువ్వు నిద్రపో.
అమ్మా నువ్వు 100 చెప్పు లక్ష చెప్పు ఆ విషయం మర్చిపోవడం ఆయన్ని క్షమించడం నా వల్ల కాదు ఆయనతో కలిసి ఉండడం జరగని పని కిట్టు మీద బెంగగా ఉన్నా భరిస్తాను నా తలరాతిలా ఏడిస్తే ఎవడు మాత్రం ఏం చేయగలరు నేను చేస్తానమ్మా ఆ ద్రోహికి బుద్ధిచ్చేలా చేస్తాను కోర్టుకి ఇచ్చి వాడి పరువు తీస్తాను ఏదో మంచివాడు పరువుగా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్నాడు నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అనుకున్నాను గాని ఇలా నిప్పుల్లో తోస్తాడు అనుకోలేదు ఏమండి కడుపును కొట్టిన సుమతి గురించి నాకెంత తెలుసు కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన అల్లుడు గురించి అంతకంటే ఎక్కువే తెలుసు అతను తప్పు చేసే మనిషి కాదు చేస్తుంటే ఖచ్చితంగా అది అతను తప్పు కాదు చూడమ్మా చాలా మంది మగాళ్ల కంటే నీ భర్త ఉత్తముడు గతంలో నిన్నెంత ప్రేమగా చూసుకునేవాడు గుర్తు తెచ్చుకుని భవిష్యత్తు కోసం సర్దుకుపోవాలి సర్దుకుపోవటం నా వల్ల కాదు నా మనసు గాయపడింది నా అభిమానం దెబ్బతింది నేను మంగళంపల్లి రాఘవ్ గారు అమ్మాయినమ్మా మంగళంపల్లి రాఘవయ్య గారు అమ్మాయి ఆయన నీకు తండ్రి కాకముందే నాకు భర్త మీ నాన్న గురించి నీకు తెలిసిందంతా నేను చెప్పిందేగా ఈ క్షణం వరకు నా భర్త గురించి నేను చెడుగా చెప్పలేదు కానీ ఈరోజు ఆగండి ఇది మీరు కూడా వినాలి సుమతి భర్త ఏదో తప్పు చేశాడని ఈ రోజు నువ్వు విల్లుదలేసి వచ్చినట్టు అప్పట్లో నేను వెళ్ళిపోయి ఉంటే నువ్వు పుట్టేదానివి కాదుగా నీ భర్త జీవితంలో ఒకే ఒక్కసారి తప్పు చేశాడని అతనితో కలిసి బ్రతకలేనంటున్నావే ఒక్కొక్కరోజు ఒక్కొక్క స్త్రీతో గడిపిన మీ నాన్నగారితో ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేసిన మీ అమ్మ గురించి ఒక్కసారి ఆలోచించు అమ్మా అదేనమ్మా అమ్మా నా పిలుపు కోసమే ఓర్చుకున్నాను క్షమించాను భరించాను నీ కడుపును పుట్టిన బిడ్డ కోసమైనా అమ్మా నేను నేను చెప్పాలనుకున్నది చెప్పాను ఇహనే ఇష్టం కానీ ఒక మాట భర్తను వదిలేసి వచ్చిన కూతుర్ని సమర్థించి ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అమ్మననే గౌరవం నీకేమాత్రం ఉన్నా నా మాట విను నేనే నిన్ను తీసుకెళ్లి ప్రకాష్ దగ్గర వదిలేసి వస్తాను ఎందుకు బాబు బాధపడతావు నీ గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మను మా కొడుకువైనా అల్లుడువైనా నువ్వేగా తప్పు పొరపాటు జరగచ్చు కానీ అది అలవాటుగా మారకూడదు కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు ఎందుకంటే కళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు కానీ మనస్సు లేకుండా బ్రతకడం కష్టం ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను చెప్పకూడదు కూడా లోపలికెళ్ళి బాబు కొంచెంసేపు నా మాట వింటే చాలు చంపడం చంపించడం నీకు ఒక్కదానికే తెలుసు అనుకోకు మళ్ళీ నా భర్త జోలికి గాని నా ఇంటి ఛాయలకు గాని వస్తే నరికి పోగులు పెడతా జాగ్రత్త
ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కిట్టు ఇప్పుడే వెళ్ళాడే. ఎవరో ఒక అమ్మాయి వచ్చి తీసుకెళ్ళింది, మీ సిస్టర్ అని కూడా చెప్పింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నాను? వెళ్ళాక తెలుస్తుంది కదా. వద్దు, నేను ఎక్కడికి రాను, మా ఇంటికి వెళ్ళాలి. నిన్ను ఎప్పుడు ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. నేను వెళ్తాను, నేను రాను. నీకు చాక్లెట్స్ అంటే ఇష్టవా, ఐస్ క్రీమ్ అంటే ఇష్టవా? మీ దగ్గర తీసుకుంటే మా డాడీ కోపడతారు. నాకేం కావాలన్నా మా మమ్మీ ఇస్తుంది. నేను కూడా మీ మమ్మీనే అనుకో. అలా సరదాగా తిరిగి ఇంటికి వెళ్దాం. మమ్మీ నా కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకని, అందుకోసమేగా నేను తీసుకొచ్చాను. తిను. హలో లక్ష్మి, నేను సుమిత్ర మాట్లాడుతున్నాను. కిట్ ఎందుకు వచ్చాడా? రాలేదా? హలో ప్రకాష్. హలో, ఏమండి, నేను సుమిత్ర మాట్లాడుతున్నాను. ఏమండి, మన కిట్టు కనిపించట్లేదండి. Thank you.
ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలతో వదలని జాగ్రత్త. కార్కి యాక్సిడెంట్ అయింది కదా, పల్లెటూళ్ళలో మా కారుతో పెద్ద పనే ఉంటుంది. నీ కారు రిపేర్ అయి వచ్చేదాకా మా కారు వాడుకో. పర్వాలేదు మామయ్య, మొహమాట పడకు. ప్రస్తుతం మమ్మల్ని ఇద్దరిని స్టేషన్ దగ్గర దింపు చాలు. అమ్మా వస్తాను. అలాగే, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా.
Thank you.